రష్యా ఉక్రెయిన్ యుద్ధం దీని మీద చాలా మాట్లాడాము, ఛానల్స్లో మాట్లాడాను, నేను కూడా ఇందులో కూడా మాట్లాడాను. కానీ భారతదేశంలో మరియు మీడియా వ్యాఖ్యాతల్లో అక్కడికి వచ్చే వాళ్ళలో చాలామంది ధోరణి ఎలా ఉందంటే, అసలు మనం ఏదో ఇండియా చాలా చేసి ఉండాల్సింది, చేయలేకపోయింది, అలాగే తటస్థం ప్రశాంతత అనటం చాలా పొరపాటు, అంటే ఉక్రెయిన్ పక్షం తీసుకొని చేసి ఉండాలన్నట్టుగా మాట్లాడే ధోరణి ఒకటి కాదు. ఈరోజు కూడా భద్రతా మండలిలో భారత ప్రతినిధి త్రిమూర్తి ఓటింగ్ నుంచి దూరంగా ఉండిపోయారు. దానికైన కొన్ని కారణాలు చెప్పారు. ఒకటి, ఐక్యరాజ్య సమితి పరిధిలో పరిష్కారం కావాలి. రెండు, ఏ దేశ సార్వభౌమత్వమైన గౌరవించబడాలి. మూడు, సంప్రదింపుల ద్వారా తప్ప ఇట్లాంటి వాటికి పరిష్కారాలు లేవని. ఈ మూడు సూత్రాలు సరైనవే. రష్యా దేశుడు పుతిన్ చివరిలో సందర్శించింది భారతదేశాన్ని. రష్యా చిరకాల మిత్ర దేశంగా ఉంది. భారతదేశం మీద బంగ్లాదేశ్ యుద్ధం లాంటి సమయంలో మన మీదకి అమెరికా సప్తమ నౌకాదళాన్ని తరలించినప్పుడు అప్పటి సోవియట్ యూనియన్ మనకు సహాయపడింది. మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఎక్కువ భాగం రష్యాకు సంబంధించినవి. అదే ఉక్రెయిన్ దాదాపు భారతదేశానికి అనేక సందర్భాల్లో వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇప్పుడు నాటోకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంది. ఇవన్నీ అదొక సమస్య. కానీ ఏది ఉన్నా, అంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ డాంట్రాస్క్ లుహాన్స్క్ ప్రాంతాలు, వాటి ప్రతిపత్తి గురించి రష్యా అభ్యంతరాలు పెట్టడం, వాటి మీద మిన్స్క్ ఒప్పందాలు అమలు కాకపోవడం, అలాగే పూర్వపు సోవియట్ రిపబ్లిక్లను నాటోలో చేర్చుకోము అని బాణలు కుదిరిన ఒప్పందాన్ని అమెరికా పడిచేవని పెట్టడం, ఇవన్నీ ఫిర్యాదులు రష్యా వైపు నుంచి. కానీ ఏమైనా ఆ దేశంలోకి జొరబడి రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునే వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మేము సైన్యాన్ని వచ్చి తీసుకోమని పుతిన్ కోరుతూ ఉన్నాడంటే, ఏ దేశంలో అయినా అంటే రిజిమ్ చేంజ్ అనే అమెరికా సిద్ధాంతాన్ని రష్యా పాటించదలుచుకుందా? ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఒక కోణమే చూసి రెండో కోణం, వాళ్ళు ఏమన్నారు, నాటో ప్రవేశించను అని చెప్తే చాలు అన్నారు. అది చెప్పలేదు కదా అమెరికా నాటోలో చేర్చుకోమని. కాబట్టి ఇక్కడ భారతదేశం కానీ ఇంకొకరు కానీ ఈరోజు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు ఆ వివాదాస్పద ప్రాంతాలకు రక్షణ రష్యాకు నాటో నుంచి ముప్పు ఉండదు అనేటటువంటి హామీ, ఉక్రెయిన్ సార్వభౌమత్వ పరిరక్షణ, మూడు అంశాలు ఇక్కడ ఉన్నాయి. మూడింటిని దృష్టిలో పెట్టుకొని సంప్రదింపుల ద్వారా పరిష్కారం కనుక్కోవాలి తప్ప, ఏదో ఒక కోణంలో రష్యాను మటుకు ఖండించేసి లేదు వెంటనే భారతదేశం ఏదో అక్కడ జోక్యం చేసుకోవాలన్న దాకా వెళితే కనుక ఉత్తరోత్తర భారతదేశాన్ని ఎవరు ఆదుకుంటారు, అమెరికా ఆదుకుంటుందా, నాటో ఆదుకుంటుందా? చాలా సందర్భాల్లో మనం ఉదాహరణకు భారత పాకిస్తాన్ను అమెరికా చాలాసార్లు ఎగదోసింది. తర్వాత ఏమైంది, చైనా విషయంలో కూడా అంతే. చైనా ఇండియా పరస్పరం పరిష్కరించుకోవడం సంప్రదింపులు తప్ప వీళ్ళ మీద ఆధారపడితే ఏమవుతుంది? అందుకని ఇక్కడ ఇండియా మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి అక్కడ హింసాకాండ ఆపండి అని అన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేసాడు అంటున్నారు. నిజానికి భారతదేశం రష్యాకు చెప్పినట్టే అమెరికాకు కూడా చెప్పుంటే చాలా బాగుండేది. మీరు ఆ నాటోలో చేర్చుకోము అని ఒక మాట చెప్పండి, అది చాలా దోహదపడుతుందని. భారతదేశం ఆ విషయంలో పూర్తి పాత్ర వహించలేదు, క్వాడ్లో సభ్యదేశంగా ఉంది కాబట్టి అనే విమర్శ కూడా ఉంది. కానీ ఈ తటస్థత కూడా కుదరదు. ఏదో ఏకపక్షంగా ఉక్రెయిన్ వైపు నిలబడాల్సిందని చెప్పడం మటుకు వాస్తవికంగా కనపడదు. పైగా మోదీ ప్రభుత్వం అమెరికాతో కూడా చాలా సంబంధాలు కలిగి ఉంది. రష్యా మనకు మిత్ర దేశంగా ఉంది. చైనా, రష్యా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గమనంలో పెట్టుకోవాలి తప్ప ఇంకా దూకుడుగా ఏదో చేసేయాలంటే కుదరదు. అయితే మోదీ ప్రభుత్వం ఒక ఉమ్మడి వైఖరి మరింత వేగంగా సమర్థంగా చేయొచ్చు. అక్కడ యుద్ధం నిలిచిపోవాలి, సంప్రదింపులు ఉండాలి, అందరికీ సంబంధించిన అన్ని ఒప్పందాలు అమలు కావాలి. అంతకు మించిన వేరే పరిష్కారం ఏమీ లేదు. ఏ యుద్ధాలతో పరిష్కారం కావాలి.